ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డౌన్ టౌన్ అంటారు దక్షిణ కొరియాలో మేము ఉన్న ప్రాంతం డౌన్ టౌన్ అంటే ఏమ లేదు సిటీని డౌన్ టౌన్ అంటారు మేము ఉండే ప్లేస్ సిటీకి దూరంలో ఉంటదన్నమాట సిటీని సిటీకి పోతున్నాం అంటాంగా ఇక్కడ అట్టగా డౌన్ టౌన్ పోతున్నాం అంటారన్నమాట క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు ఇక్కడ దక్షిణ కొరియాలో ఈ నెల మొత్తం అంతా బిజీ ఉంటారు క్రిస్మస్ సీజన్ ఇది వచ్చేసి యాక్చువల్లీ ఈరోజు ఇప్పుడు 7:30 అవుతుంది అనమాట -4 ఉంది టెంపరేచర్ ఈజు అందువల్ల జనం ఎవరు లేరు అనమాట 6:00 మొత్తం షాప్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు మనుషులు లేకపోతే క్లోజ్ చేస్తారు ఆటోమేటిక్గా అందుకని క్లోజ్ చేస్తారన్నమాట చూడండి ఇది అందాంగ్ డౌన్ టౌన్ అనమాట స్ట్రీట్స్ ఎంత నీట్గా ఉండేవో చూడండి నైట్ 7:30 అనమాట ఇప్పుడు సాయంత్రం పూట మామూలుగా 7:30 సమ్మర్ అయితే ఇంకా సన్లైట్ ఉంటూనే ఉంటుంది కానీ ఇక్కడ ఇప్పుడు సమ్మర్ అవ్వటం వల్ల వింటర్ అవ్వటం వల్ల మొత్తం వెంటనే 5:00 వింటర్లో 5:00 చీకటి పడుతుంది ఇది చూడండి ఇదొక స్ట్రీట్ అనమాట అంతా లైట్లు వీధులు మొత్తం రంగురంగులుగా ఉండే చూడండి ఇది మొత్తం ఇక్కడ వీకెండ్స్ అంటే సాటర్డే సండే ఇంకా డెకరేట్ చేస్తారు ఇక్కడ వచ్చి పాటలు కూడా పాడుతూ ఉంటారు సాటర్డే సండే కొన్ని కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు ఈ డౌన్ టౌన్లో ఎందుకంటే జనం చాలా వస్తారు కాబట్టి జనం కోసం చేస్తారన్నమాట ఇవన్నీ చుట్టుపక్కల మొత్తం బేకరీ షాప్స్ బట్టల షాప్స్ షూస్ అన్ని షాపులు చూడండి ఇది అంత ఫేమస్ బేకరీ షాప్ ఇది చాలా ఫేమస్ బేకరీ షాప్ అనమాట సో ఇక్కడ ఇవన్నీ వాటర్ వస్తాయి అన్నమాట వీకెండ్స్లో చూడండి ఇది అనమాట మెయిన్ ప్లేస్ ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎక్కువ జరుగుతుంటే అటు ఇటుపక్క జనం మొత్తం ఉంటారన్నమాట చూస్తూ ఉంటారు ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ షాప్ ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడే ఐస్ క్రీమ్ తినేది చూడండి ఇది ఏ విధంగా డెకరేషన్ చేశారు చూడండి అక్కడ చర్చి కాదు అది క్రిస్మస్ ట్రీ లాంటిది అక్కడికి వెళ్ళినప్పుడు ఇదనమాట సెంట్రల్ ప్లేస్ అనమాట సిటీలో సరదాగా ఐస్ క్రీమ్ తినాలనుకుంటే తినవచ్చు అనమాట ఇక్కడ చాలా చీప్ ఇక్కడ ఐస్ క్రీమ్ చీప్ అంటే 300 రూపాయల నుంచి 500 దాకా ఉంటుంది ఒక కప్పు ఇవన్నీ బట్టల షాపులు చూడండి సమ్మర్ వింటర్ కదా అన్ని వామ్ క్లాత్స్ వింటర్ క్లాత్స్ పెట్టారన్నమాట ఇక్కడ కల్జోడ్ షాపు ఇక్కడ కల్జోడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఇది చూడండి అది చర్చి అనుకున్నా కానీ చర్చి లాగా ఉంది అక్కడి నుంచి చూస్తుంటే ఇక్కడ చర్చి కాదు ఇది క్రిస్మస్ ట్రీ అనమాట బాగుంది కదా క్రిస్మస్ ట్రీ చూడటానికి చాలా దూరం కనపడటం కోసం చూశారు ఇక్కడ అందులో క్రిస్టియన్స్ చాలా క్రిస్టియన్స్ మెజారిటీ అనమాట ఇక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ మన ఇండియా తప్ప మిగతా కంట్రీస్ మొత్తం ఎక్కువ క్రిస్టియన్స్ ముస్లిమ్సే ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అన్నమాట ఇది ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇది వీకెండ్స్ జరుగుతాయి మళ్ళీ సమ్మర్లో అయితే సాయంత్రం పూట ప్రతిరోజు జరుగుతాయి అన్నమాట స్టూడెంట్స్ వచ్చి అవి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు అండ్ చూడండి బాగుంది కదా ఇది జస్ట్ నైట్ వ్యూ చూపించడం కోసం ఒక రఫ్ ఐడియా కోసం చూపించాను అన్నమాట ఇది మళ్ళీ ఇంకో స్ట్రీట్కి వెళ్దాం రండి జస్ట్ రఫ్ ఐడియా కోసం ఇంకొక స్ట్రీట్కి చూపిస్తాను అక్కడ ఎలా ఉందో చూద్దాం ఆ షాప్లో అది వచ్చేసి ఒలివ్ ఏంటంటే అన్ని ఒలివ్ ఆయిల్ ఒలివ్ సంబంధించిన ప్రొడక్ట్స్ అమ్ముతారన్నమాట అక్కడ ఆ షాప్లో ఇక్కడ చూడండి ఇది కళ్ళజోడు పెట్టుకుంది ఎలా ఉందో బొమ్మ బాగుంది కదా షో మీ ద అందాంగ్ ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇక్కడ కూడా తినొచ్చు వింటర్ సీజన్ అయినా సరే ఇక్కడ ఐస్ క్రీమ్స్ కప్పులు లోటాలు తింటారన్నమాట కేజీలు వద్ది ఈ కాంప్లెక్స్ వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి ఇటు రకరకాల కాంప్లెక్స్ షూస్ కాంప్లెక్స్ గోల్డ్ది గోల్డ్ అనమాట ఇక్కడ గోల్డ్ 14K 18K ఉంటుంది అంటే 22K ఉండదన్నమాట ఓ ఇది కొత్తగా పెట్టారు అసలు ఈ బొమ్మలు ఇవి అందాం కానీ ఇది వచ్చేసి జస్ట్ నైట్ వ్యూ కోసం వచ్చానమాట మీకు చూపించడానికి నైట్ వ్యూ ఎలా ఉంటుంది ఈరోజు ఫ్రైడే సాటర్డే కాదు
ఈరోజు థర్స్డే అనమాట. మామూలుగా హాలిడే ఫర్ వీకెండ్స్ అయితే మొత్తం ఈ రోడ్డు నడవటానికి కూడా ఖాళీ ఉండదన్నమాట, అంత జనం ఉంటారు. ఇవి వీకెండ్ కాదు కాబట్టి, వీక్ డేస్ కాబట్టి వీక్ డేస్లో చూడండి ఈ విధంగా ఉండరు. సాయంత్రం పూట కదా, ఇంకా ఎటువంటి వెళ్ళిపోతారు. -4 ఈరోజు టెంపరేచర్, నా చెయ్యి కూడా ఫ్రీజ్ అయిపోతుంది. ఇది కూడా గోల్డ్ షాప్, ఇది గోల్డ్ ఇక్కడ మామూలుగా ఎక్స్పెన్సివ్ అనమాట, మన ఇండియా కన్నా ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఎవరు గోల్డ్ని కొంటూ నేను ఎంకరేజ్ చేయను. అది వచ్చేసి మామూలుగా స్ట్రీట్ మార్కెట్ అనమాట, స్ట్రీట్ మార్కెట్ అది వచ్చేసి. ఇక్కడ ఈ మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఉంటాయి ఇక్కడ, ఇంకో మొత్తం క్లోజ్ చేశారు. కొన్ని అయితే ఉండే స్ట్రీట్ ఫుడ్, కొన్ని ఉండే జస్ట్ చూడండి, జస్ట్ స్ట్రీట్ ఫుడ్ కొంచెం తిన్నాను చూడండి. ఇవి మొత్తం షాప్స్ మొత్తం క్లోజ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందనుకుంటా ఈ నైట్ వ్యూ డౌన్ టౌన్ అండాంగ్ డౌన్ టౌన్ నైట్ వ్యూ నచ్చిందనుకుంటా. ఓకే, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.